అని చెప్పి దళితులకి హామీ ఇచ్చాడండి. అందులో మొదటిది దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు. 2019 తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా, అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు. అలాగే దళితుల అన్నదమ్ముడిగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి. 2019 దళిత ఆడబిడ్డల అన్నదమ్ముడిగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి. దళిత బిడ్డలకి మేనమావగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా 2019 చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి. అందుకే ఈ మూడు స్థానాలకి కలిపి ఈరోజు మేము పిండ ప్రధానం చేస్తున్నామండి. మామూలుగా అయితే అందరూ పిండ ప్రధానం అన్నంతోనూ అలా చేస్తారు, పూలమాల వేస్తారు, ఎవరైనా చనిపోతే మనకు సంబంధించిన వాళ్ళు. కానీ మా మా అన్నదమ్ముడు, మా బిడ్డ, మా మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి, మనిషి అశుద్ధంతో పెట్టాలి. కానీ మేము అది తీసుకురాలేం కాబట్టి పశువులు అశుద్ధంతో పెట్టి, అలాగే చెప్పులు వాసన పూలమాల వేయాల్సిన చోట చెప్పులు మాల వేసి ఈరోజు పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మా దళితులం అంతా ఓట్లేసామండి. మా కుటుంబ సభ్యుడు, మా అన్నదమ్ముడు, మా బిడ్డలకు మేనమా అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి. ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరినీ అంటలేదండి. 90% మంది దళితుల మీద దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నాడండి, నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నటువంటి ఈ పరికమాలిన మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి మాకు తెలియకడుతున్నాను. ఈ రోజు నడి వీధిలో కంచిక చెట్లలో నలుగురు రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ఉచ్చపోస్తంటే ఏం చేశాడండి, ఏం చేశాడండి మాకు తెలియకడుతున్నాను చెప్పండి. కాస్తైనా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికి ఎన్ని సంఘటనలు, దాదాపు 6,000 పై చిరుకు దాడులు జరిగినాయి. ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించాడా? దళితుల మీద వేల కొలది దాడులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, శిరోమండలాలు జరిగినాయి. దేనికి స్పందించాడండి జగన్మోహన్ రెడ్డి? మరి ఉన్నట్ట చచ్చినట్ట ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఖండించావు ఏ రోజైనా? వెకిల్ నవ్వులు నవ్వుతావు ఏమండి? మేమేమన్నా బ్రిటిష్ కాలంలో ఉన్నావా? తెల్లోడికి నల్లోడికి గతంలో పోరాటాలు జరిగినాయి బ్రిటిష్ కాలంలో. కనీసం బ్రిటిష్ వాడు కూడా ఏనాడు ఉచ్చపోయలేదండి మా దళితుల మీద కానీ నల్లాడి మీద కానీ ఉచ్చపోయలేదండి. కానీ ఈ రోజు ఒక దళితుల మీద రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అనుచరులు దళితుల మీద ఉచ్చపోస్తున్నారండి. తాగడానికి మంత్రి అడిగితే ఉచ్చపోస్తున్నారు. ఇదెక్కడ రాజ్యం? ఇప్పుడు దళితులను రెడ్లుకి పోరాటం జరుగుతుందా? మా దళితుల స్వాతంత్రం కోసం ఇప్పుడు పోరాడాలా మేము? మా దళిత కడుతున్నాం అప్పుడు అన్యాయులతో పోరాడినట్టు దళితులు అంతా కలిసి రెడ్డి సామాజిక వర్గంతో పోరాడాలా? జగన్మోహన్ రెడ్డితో పోరాడాలా? మాకు తెలియ కడుతున్నాం జగన్మోహన్ రెడ్డి. కాస్త అయినా సిగ్గు లేకుండా నువ్వు ఈ రోజు మా దళితులందరి మీద ఉచ్చపోయించి కనీసం వాటి మీద నేను మొత్తం చూసానండి, మీడియా మొత్తం చూసారు. ఇది సంఘటన జరిగిన దగ్గర నుంచి ఎక్కడైనా ఖండిస్తాడేమోనని కనీసం చిన్న స్పందన లేదండి. ఎంతసేపు తెలుగుదేశం మీద పడి ఆడవడమే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద జరిగే ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు. మేము తప్పు చేశాం నిజంగా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజు ఇలాంటి దాడులు జరగలేదండి. ఏ రోజు దళితులకు శిరోమండలాలు జరగల, ఏ నాడు కూడా ఎప్పుడు జరగనటువంటి దాడులు, భయంకరమైన మూత్ర విసర్జన ఏంటంటే దళితుల నోట్లో మూత్ర విసర్జన పెడతారా? ఎవడైనా సరే దీని మీద కేసు పెడితే, ఎవడైనా సరే ఇలా చేశానని కేసు పెడితే, మీరు దళితులతో మీ నోట్లో ఉచ్చపోయించుకోండి. దానికి సిద్ధమైతే మా మీద కేసు పెట్టండి. మా కడుపు వండుతుంది, మాకు అవమానాలు కలుగుతుంది. అందుకు మేము ఈ రోజున ఈ పిండ ప్రదానం చేస్తాం. లేదు ఇది తప్పని మీకు కల్పించిన మీద కేసు పెట్టే కనుక మా దళితులంతా మీ నోట్లో ఉచ్చపోయడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ మూడు పిండ ప్రదానాలు కూడా ఈరోజు తీసుకెళ్లి వదిలేస్తున్నామండి. మా జగన్మోహన్ రెడ్డి మాకు దళిత అన్నదమ్ముడుగా చచ్చిపోయాడని చెప్పి రాష్ట్ర
రేషన్ పట్టిన దరిద్రం పోవాలని కోరుకుంటున్నాను.